jatiya stayilo ranichi nandyalaku kirti pratishthanu teesukuravalani neravati badminton academy nirvahakulu dr vinod kumar jilla badminton association pratinidhulu telipinchaaru Nandyala Patanamloni, Neravati Badminton Academy Stadium low, Padinunchi, Pantumidi Yezhla Lopu Krida Karulaku Nirvahinchina, Shuttle Potilanu, Shukravaram Prarambhincharu. Ee Sandarbhanga Erpatu Chesina Samaveshamlo Varu Matladutu, Kridalu, Manasika Ullasanni Kaliginchatamto Patu, Shariramlo, Vyadhi Nirodhaka Shaktini Kuda, Pempondistayannaru. Ee Nela 16, 17 Tedhillo, Jilla Sthayilo, 40 Yellu Paibadina Kridakarulaku, Shuttle Potilu Nirvahistunnatlu Cheppaaru. Chinnarulu, Yuva Kridakarulu, Coach Radhakrishna Advaryamlo, Shikshana Pondi, Jatiya Sthayilo Ranincharani Varu Koraru. Stadium start chesi 4 months ayindi, but people interest tho emi manam pettina facilities tho emi chaala mandi players vacharu, tarvata parents kuda manu meeda nammakamto almost 120 members ni training kosam join chesaru. So vaalla nammakanni evaru vammu cheyakunda Radhakrishna vaalla assistant coaches tho training chaala baaga jarugutundi. And moreover ee COVID time lo schools avi levu kabatti pillalaku oka recreation lekkaga plus game nerchukune kuda chaala option dorikindi. Schools jarugutundaga inta time manaku spare cheyaledu. ఇంతవరకు ఏంటంటే మన ఒక ప్లేయర్స్ నేర్పించడమే జరిగేది. మరి ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫీస్ బేయర్స్ సహకారంతో మనం ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయగలుగుతున్నాము. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు నవ్వు ఈ రోజు ఏంటంటే టౌన్ లెవెల్ పిల్లలకి కండక్ట్ చేస్తున్నాం, రేపు ఎల్లుండి కర్నూలు డిస్ట్రిక్ట్ వైడ్ ప్లేయర్స్కి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మరియు మెయిన్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి సహకారం అందిస్తున్న మన కర్నూలు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మా స్టేడియం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. బాగా ఆడితే మంచి బ్రైట్ ఉంటుంది, మీలో మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఇట్లాంటి కోవిడ్ టైంలో మనం ఈ గేమ్స్ అన్నీ ఉంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని అందరూ చక్కగా ఆడుకొని అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఈ నెరవాటి స్టేడియము అంతర్జాతీయ స్థానంతో బాగా ఉందని నేను తీసుకున్నాను. పిల్లలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాధాకృష్ణ మంచి కోచు, మీకు తెలియదు ఎక్కడ దగ్గర కోచింగ్ తీసుకొని తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినాడు. మీరు అతని అడుగుదడలో నడిచి అతనికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ టోర్నమెంట్ ప్లాన్ చేయాలని రాధాకృష్ణ అండ్ సార్ వినోద్ గారు లక్ష్మయ్య గారు ఎట్లా చేద్దాం సార్ అంటే మేము మొట్టమొదటి 40+ సార్లు పెడదామంటే పిల్లలకు పెడితే బాగుంటుంది టౌన్ వైడ్. అండ్ ఈ స్టేడియం అయిన తర్వాత ఒకసారి మనం కలిసాము అందరం కూడా ఈ టోర్నమెంట్ ద్వారా మళ్ళీ ఒకసారి కలుస్తున్నాము. ఇక్కడ కోచింగ్కు 100+ పిల్లలు వస్తున్నారు, ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఈ పిల్లలు ఇది కంటిన్యూషన్ చేసి మన చీఫ్ కోచ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంచి ట్రైనింగ్ తీసుకోగలిగితే నా నమ్మకం ఏంటంటే వితిన్ 2 ఇయర్స్లో ఇక్కడ నుంచి స్టేట్కి రిప్రజెంటేట్ చేయడానికి అండ్ వితిన్ 3-4 ఇయర్స్లో ఇండియాకి కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. మన మధ్య ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు డాక్టర్ వినోద్ కుమార్ గారు, లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య సార్ ఈరోజు ఏదో అకేషన్లో రాలేకపోయారు, వాళ్ళు ఇంత మంచి అవకాశం మీకు కల్పించారు. ఇంత గొప్ప స్టేడియము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నంద్యాలలో అంటే ఈవెన్ దో రాయలసీమలో ఇటువంటి టోర్నమెంట్ అంటే ఇటువంటి స్టేడియం ఎక్కడ ఇంతవరకు లేదు రాయలసీమలో ప్రైవేట్ అకాడమీ. ఇట్స్ ఏ గుడ్ ఫర్ ద నంద్యాల.